TSPSC paper leakage case climax ku cherindi. Varasaga vicharana jarputunna sit adhikarulu maro mundadigu vesaru. TSPSC parikshalu rasina abhyarthula illa vaddaku velli vivaralu sekarincharu. Atu prashna patrala leakage vyavaharamlo rajakeeya yuddham aagatam ledu. BRS sarkar target ga Congress BJP lu vimarsanastralu sandisthai gulabi netalu ante dhitiga strong counter lu icharu. తెలంగాణలో టీఎస్పీఎస్సి పేపర్ లీక్ వ్యవహారం కీలక దశకు చేరింది. ఈ కేసులో సిట్ దూకుడు మరింత పెంచగా అటు ఈడీ కూడా రంగంలోకి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే టీఎస్పీఎస్సి చైర్మన్, సెక్రటరీ, సభ్యులను సిట్ అధికారులు విచారించారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఈ నెల 11న స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తామని సిట్ అధికారులు తెలిపారు. అన్ని అంశాలపై విచారణ జరుపుతున్నామని, ఒకటి రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక కూడా అందే అవకాశం ఉందని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇక పేపర్ లీకేజీ కేసు విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి సిట్ బృందాలు విచారణ జరిపారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలానికి వెళ్లిన మొత్తం 5 బృందాలు పరీక్షలు రాసిన అభ్యర్థులను జల్లడపట్టారు. మలయాళ్లో 40 మందికి పైగా పరీక్ష రాసినట్లు గుర్తించగా వారిని ఒకచోటుకు పిలిపించారు. అనంతరం అభ్యర్థుల వివరాలు సేకరించి వారి శక్తి సామర్థ్యాలను ఇళ్ల వద్దే పరీక్షించారు. అభ్యర్థుల కుటుంబ స్థితిగతులు, వ్యక్తిగత వివరాలు, పరీక్షలు రాసిన విధానం, ఎక్కడ చదివారు, కోచింగ్ సెంటర్ల వివరాలు, కొత్త పరిచయాలు, ఇలా పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 100 మార్కులు దాటిన వారితో పాటు 100 లోపు మార్కులు వచ్చిన అభ్యర్థులను సిట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ 10th పేపర్ లీకులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరీక్షా పేపర్ల లీకుల జాతర నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో అన్ని లీకేజీలేనని, ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. లీకేజీ వ్యవహారంపై సిబిఐకి కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు. పేపర్ లీక్ పై యూత్ కాంగ్రెస్ ఆందోళనలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలకు అధికార బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. బండి సంజయ్ నత్తి నారాయణలా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలు బీజేపీ చేస్తున్న కుట్రలని గాదరి కిషోర్ ఆరోపించారు. మొత్తానికి తెలంగాణలో పేపర్ లీకేజీల వ్యవహారం ప్రకంపనలు రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు 10th పేపర్లు కూడా వరుసగా లీకులవుతుండడం రాజకీయ దుమారం రేపుతున్నాయి.